హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మరొక ప్రశస్తమైన సమయంలోనికి వచ్చినాం. ప్రభువును స్తుతించడం మంచిది. ఆయన చిత్తము ఎరుగుట, ఆయన సాక్షిగా బ్రతుకుట, ఆయనను అనుదినము మహిమపరచుట మనకెంతో మేలు. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమును ఎరిగి మా భవిష్యత్తులో మేము దీవించబడినట్లు, మా బ్రతుకంతా నీకు అంగీకారముగా ఉండినట్లు నీ అడుగు జాడలను వెంబడించుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బోనరా, వార్తలు వింటుంటే, పరిస్థితులు చూస్తుంటే భయభీతులుగా ఉన్నవి కదా. ఆఫ్కోర్స్ ఇటువంటి పరిస్థితుల్లో కూడా చీకు చింత లేని వారిగా, జీవితాన్ని గురించి ఏ విధమైన ఆలోచన లేని నిర్లక్ష్య జీవితాలు జీవించేవారు కూడా ఉన్నారు. మనమేదో ఈ లోకంలో నష్టాలు కష్టాలు కలుగుతాయని భయపడను అవసరం లేదు. అదే సమయంలో మన భవిష్యత్తులో దేవుని సహాయం లేకపోతే భయంకరమైన దినాలలో ఉన్నామన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరము ఉంది. ఆయా సమయాలలో మనం చరిత్ర పుటలు తిరగవేస్తే అన్ని కాలాలు ఒకరా ఉండవండి. ప్రపంచంలో మనం ఈ మధ్య అనుభవించిన COVID-19 సందర్భంగా వచ్చిన కరోనా వైరస్ వలన ఎన్ని విధములైన నష్టాలు కలిగినవో, ప్రాణ నష్టాలు కలిగినవో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం బయటకు వచ్చామన్నది మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఇలాగే చాలా గత చరిత్రలో చూస్తే కరువు కాలాలు, వైరసెస్, ప్లేగ్స్ ఇలాంటివి ఎన్నో వచ్చినప్పుడు తీరని నష్టాలు, యుద్ధాలు, ప్రాణ నష్టాలు కలగడం చూశాం. మరి ఇక ముందు ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు. కానీ దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు, ప్రభువుతో కూడా మనం ఉంటే. అదే సమయంలో ప్రభువుని ఎరగటం, ఆయన చిత్తాన్ని ఎరగటం, ఆయన చెప్పింది చేయటం మనం నేర్చుకోవాలి. బైబిల్లో చాలా మంది వ్యక్తులు మనకి మాదిరిగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకునే వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వుట అని అర్థం. ఎందుకంటే నిండు వృద్ధాప్యంలో అబ్రహాము శారాలకు వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు జన్మించాడు. తల్లిదండ్రులకు నవ్వు కలగజేశాడు, సంతోషం కలుగజేశాడు. అంతేకాదు, అతని జీవితాన్ని కొంచెం గమనించి చూస్తే అతడు యవన కాలంలో దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. బలిపీఠం మీద తండ్రి పెట్టినప్పుడు అంగీకరించాడు. అతని వివాహం విషయంలో చూస్తే దేవుని చిత్తానికి తల వంచాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. అతని వ్యక్తిగతం చూస్తే సాయంకాలమున ప్రార్థనలో గడిపేవాడన్న సంగతి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము కుమారుడుగా ఉండటం అనేది అంత సులభమైన పని కాదు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసముతో ముందుకు సాగుతున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎన్నో ఆస్తులు పోగు చేసి, ఇల్లులు కట్టించి, వాహనాలు కొనిచ్చి, చదువులు చదివించి ఏదేదో చేస్తూ వారి భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ ఉన్నాం. కానీ అబ్రహాము తానే ఒక యాత్రికుడిగా, ప్రయాణికుడిగా ఉన్నాడు. తన వలే తన కుమారుడు కూడా విశ్వాస మార్గంలో నడవాలని ఆశించాడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు గుడారాల్లోనే ఉన్నారన్న వాక్యాన్ని కూడా మనం చదువుతున్నాం. అనేక సార్లు ఆ దినాలలో కరువు వస్తే మరింత కష్టం. ఎందుకంటే ఇప్పుడైతే ఇన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి ఒక దేశానికి ఒక దేశం సహకరించుకోవచ్చు, సపోర్ట్ ఇవ్వచ్చు. అప్పుడు తక్కువ మంది జనాభా, ఇంత విస్తీర్ణం లేదు, ఇంత అభివృద్ధి లేదు, కేవలం వర్షం మీదనే ఆధారపడేవారు. పంటలు పండాలంటే, పంటలు పండకపోతే కరువే, తిండికి కరువు, అన్నిటికీ కరువే. ఆ కరువు కాలాల్లో మనుషులు తల్లాడిల్లిపోయేవారు, వారు వలసలు పోయేవాళ్ళు. మీకు జ్ఞాపకం ఉంటే బెతలహేము గ్రామస్తులైన నయోమి, ఆమె భర్త, ఇద్దరు కుమారులు మహలోను, కిలియోనులు
కరువు వస్తుందని చెప్పి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఆ దేశాల్లో ఒక సమృద్ధైన దేశము ఐగుప్తు దేశం. సో ఆ రోజుల్లో చాలామంది ఈ చుట్టుపక్కల ఎడారులుగా ఉన్న ప్రాంతాలలో, డెవలప్ అయిన ప్రాంతాల్లో ఉన్నవారు ఐగుప్తుకు వెళ్ళిపోయేవారు కరువు వస్తే. ఈ రోజుల్లో చూడండి, మన దేశంలో ఉన్నవారు చాలామంది ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కరువు అంటే కష్టము, ఉద్యోగం లేవు, మన చదువునికి తగిన రాబడి లేదు, తన అభివృద్ధి లేదు, సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేసిన ఎటువంటి ఫలము లేదు, అదే స్థాయిలో ఉన్నామన్నది మనం చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడవలసిన అవసరం లేదు, నిజమే కదా. కానీ దేవుని చిత్తంలో మన ప్రయాణాలు ఉండాలి. మనం ఎక్కడికో వెళ్తే బాగుంటాము, ఇక్కడుంటే బాగోము అనాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇక్కడున్నా, కరువు కాలంలో ఉన్నా, కష్టకరమైన ప్రదేశాల్లో ఉన్నా, నీ రాబడి తక్కువగా ఉన్నా, నీకు ఉద్యోగం లేకున్నా, నువ్వు దేవుని చిత్తంలో ఉంటే సమృద్ధి ఉంటుంది అన్నది మనం విశ్వసించాలండి. మీరు ప్రభుని ఎరిగారు కదా, ప్రభు చిత్తం తెలుసుకోవడానికి ఆశ ఉంది కదా. రక్షించబడిన తర్వాత మనం యేసు ప్రభు మన స్నేహితుడిగా ఉంటాడు, మన ఆదరణకర్తగా ఉంటాడు, మన సలహాదారుడిగా ఉంటాడు. కనుక ఆయన సన్నిధిలో ప్రార్థించగానే మనం ఒక తీర్మానాలు చేయకూడదండి. ఇస్సాకు జీవితాన్ని ఒకసారి గమనిస్తే 26వ అధ్యాయంలో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గెరారీలో ఉన్న ఫిలిస్తీన్ రాజైన అభిమెలకు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, నేను నీతో చెప్పు దేశమందు నివసించు, కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోక, నీవు నేను చెప్పిన దేశానికి వెళ్ళు, నేను చెప్పిన స్థలంలో ఉండు. మనకి వెలుచూపుని బట్టి చూస్తే కొన్ని అర్థం కావండి, దేవుడిచ్చే సలహాలు కూడా అర్థం కావు, దేవుని చిత్తం మనకు అర్థం కాదు, మనం భయపడతాం. అందుకే విశ్వసిస్తే అద్భుతాలు చూస్తాం. దేవుడు మనకు మేలే కాని కీడు చేయడు. దేవుడు వెళ్ళమన్నాడంటే అందులో మేలుంది, దేవుడు వెళ్ళొద్దన్నాడంటే అందులో మనకు మేలుంది. సో దేవుని మాటకు లోబడినటువంటి ఇస్సాకు ఆ గెరారు దేశంలోనే ఉండిపోయాడు. కరువు కాలంలో ఉన్నాడు, అన్య దేశంలో ఉన్నాడు. కానీ దేవుని మాట విన్న ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉండాలని ఆశిస్తున్నాడండి. కరువుని గురించి కష్టపడకండి. కష్టకాలం రాబోతుందని పెట్టే భయాలకు భీతి చెందకండి. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో, ఎలాంటి యుద్ధాలు కలుగుతాయో, ఎలాంటి కరువులు కలుగుతాయో, ఎలా వెలలు రేట్లు పెరిగిపోతాయో అనే ఆందోళనలో ఉన్నాయి దేశాలన్నీ కూడా. ఈ బడ్జెట్ తర్వాత, ఇక ఎక్కడ ఇది ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఏమవుతుందో అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాం. మన దేశంలో కూడా కొన్ని కొన్ని సరుకులు కొనలేమేమో, బట్ ప్రభువు నీకు తోడై ఉంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు, ఆయన తోడై ఉన్నప్పుడు కరువులో కూడా సమృద్ధిని చూడగలుగుతాం. అదే ఇస్సాకు జీవితంలో చూస్తున్నాం. 12వ వచనం చదువుతున్నాం చూడండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 అంతలు ఫలము పొందాడు. అన్య దేశంలో ఉన్నాడు, కరువు కాలంలో ఉన్నాడు, కానీ దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు, దేవుడు చెయ్యమన్న పని చేశాడు, విత్తనము వేశాడు, పంట గింజలు కూడా రావు అన్న పరిస్థితుల్లో, విత్తిన విత్తనాలు కూడా దండగే అన్న పరిస్థితుల్లో విశ్వాసముతో విత్తాడు, 100 అంతలు ఫలం పొందాడు. హల్లెలూయా. నీ కరువులో నీకు అద్భుతాలు చేయడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలతో నేనేం చేయగలము, మేము ఎలా ఇదందరికీ పెట్టగలము అని అన్నప్పుడు నా దగ్గర తీసుకురా, నా చేతులకి, నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఎంత అద్భుతం జరిగిందో తెలుసు కదండి. 5000 మంది పురుషులు, లెక్కించలేని మంది స్త్రీలు, పిల్లలు సమృద్ధిగా తిన్నాక మళ్ళీ 12 గంపలు మొక్కలెత్తారు. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనం దీవించబడతాం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు ఫలం చూస్తామండి. అది నేర్చుకుందాం. దూరపు కొండల నునుపని మనకి ఏదో దూరంలో మంచిగా ఉన్నట్టు కనిపిస్తుందేమో, కానీ దేవుడు చెప్పింది చేసినప్పుడు మన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. ఇంకా
చదివినట్లయితే యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. మనుష్యులు మనల్ని గొప్ప చేయాలని ఆశపడుతున్నాం, మనుషులు మనల్ని పొగడాలని ఆశపడుతున్నాం, మనుషుల ముందు మనం గొప్పవాళ్ళగా కనబడాలని ఆశపడుతున్నామే కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నడానికి ఆశీర్వాదం. దేవుడు అతన్ని ఆశీర్వదించడు కనుక అతడు ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అంతటితో ఆగలేదు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చిన ఒక అన్య దేశంలో కరువు కాలంలో దేవుని మీద విశ్వాసం ఉంచిన ఇస్సాకు దేవుని మాట చెప్పున విత్తినప్పుడు 100 పొలం పొందటమే కాక గొప్పవాడయ్యాడు. అంతకంతకు క్రమక్రమముగా దేవుని పద్ధతి అదండి. ఎప్పుడు కూడా మనల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు, అమాంతంగా ఆకాశానికి హెచ్చించేవాడు సాతానండి. అక్కడి నుంచి వదిలేస్తాడు మన పని అధోగతి. దేవుడు నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే మరికొంచెం నిన్ను ఉన్నతమైన స్థాయికి వర్ధిల్లింపు చేస్తాడు. అందుకే కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి అధికమైన వాటిని అప్పగిస్తాడు. చిన్న విషయాల్లో అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే ఎవడు నీకు ఉన్నతమైన పరలోకపు ఆశీర్వాదాలు నీకు ఎలా అప్పచెప్తాడు? మనల్ని హెచ్చించేవాడు ఆయన. నీ జుట్టు పట్టుకుని నువ్వు ఎంత పీక్కున్నా నీవు పైకి లేవలేవు కదా. ప్రభువు నిన్ను హెచ్చిస్తే నిన్నెవడు దింపలేడు. ప్రభువు నిన్ను హెచ్చిస్తే నిన్ను ఎవరు నీకు హాని చేయలేరు. ఇస్సాకు దేవుని చేతుల్లో దీవించబడ్డాడు. కారణం ఆయనకు విధేయుడయ్యాడు. ఒక బాలుడిగా యవనస్తుడిగా బలిపీఠం మీద తను తాను అర్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు. తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, దేవుని చిత్తం ఎరగటము ఎరిగిన చిత్తం ప్రకారంగా నడవటము నేర్చుకున్నాడు. కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. దేవుడు ఎప్పుడు కూడా రండి ఇవాళ గురించే చెప్తాడు, రేపటి గురించి ఆయన నీకు నెక్స్ట్ ఏంటని చెప్పడు. ఆయన నువ్వు నన్ను వెంబడిస్తే నేను ఆశీర్వదిస్తాను, జనములకు ఆశీర్వాదకరంగా చేస్తానని చెప్పాడే కానీ అబ్రహాముకు తన సంతానానికి ఆయన ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, ఎక్కడికి బయలుదేరాలి, ఎక్కడికి వెళ్ళాలన్న సంగతి అబ్రహాముకు తెలియనే తెలియదట. తను ఎక్కడికి పోతున్నాడో తెలియకపోయినా విశ్వాసంతో వెంబడించాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడు ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఆ విశ్వాసంలో దేవునికి లోబడిన ఇస్సాకు జీవితంలో కూడా 100 దీవెన చూస్తున్నాం. అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచవచ్చు. అతనికి గొర్రెల ఆస్తియు యా ఆ మనుషుడు గొప్పవాడని అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచవచ్చును. ఈరోజున మీ జీవితాల్లో అభివృద్ధి ఉందా, ఆశీర్వాదం ఉందా? మీరు ప్రయాసపడుతున్నారు కానీ దాని ప్రతిఫలం చూస్తున్నారా? ఇక్కడ క్షేమం లేదోను, అక్కడికి వెళ్తే అక్కడేదో సంపాదిద్దామంటే అక్కడ మరిన్ని కష్టాలు పడే వ్యక్తులుగానే మిగిలిపోతున్నాం కదా. బెతలహేములో రొట్టెల ఇల్లు అనబడిన స్థలంలో ఆహారము దొరకదేమో, కరువు కలుగుద్దేమో అని భయపడి మోయాబుకి వెళ్తే ఏం జరిగిందండి? అక్కడ మరణం కలిగింది. ఇక్కడ ఆహారం లేక మరణిస్తామని భయపడ్డారు, అక్కడ ఆహారం ఉన్నప్పటికీ మరణించారు. ఈరోజున చాలామంది జీవితాల్లో దేవుని చిత్తానికి బయటికి పోతున్నాం, మనం ఏదో సాధిద్దామని నష్టపోతున్నాం. దేవునితో మీ సమయం గడపటం అభ్యాసం చేసుకోండి. ప్రతి ఉదయము నేను మరల మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను, ప్రతి ఉదయము దేవుని చిత్తం ఎరగండి. ఈ రోజుకు నా కొరకు నీ ప్రణాళికలేంటి? రేపటి గురించి నేను చింతించనక్కర్లా, రేపటి విషయాలు రేపు చూసుకుంటాను. ఈ రోజు నేను చెప్పింది చేస్తే రేపటి రోజు నాకు దీవెనకరంగానే ఉంటుందన్న విశ్వాసం అనుకుంటా. అందుకే భక్తి అప్పుడప్పుడు మనం దేవుడితో దేవునికి కనబడేది లేక మొక్కుకునేది లేక ప్రార్థన చేసేది కాదండి. ఇది అనుదినము ఆయనతో నడవటం, ప్రతి అడుగు ఆయన చిత్తంలో ముందుకు వేయటం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పను, కుడి ఎడమలకు తొలగిపోకుండా నేను నిన్ను కాపాడుదును అనే వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు. చాలామంది దారి తప్పి పక్కకి వెళ్ళినప్పుడు చిక్కుల్లో పడటం, సమంలో పడటం, నష్టాల్లో పడటం, కరువుల్లో పడటం, అప్పుల్లో పడటం అనేది మీ జీవితాల్లో మీరు గమనించే ఉంటారు.
మీరు ఒక ఉచ్చులో చిక్కుకున్నారంటే అది దేవుని చిత్తం కాదండి, అది దేవుని మార్గం కానే కాదు. దేవుని మార్గం ఇరుకైనదే కానీ అందులో విశాలత ఉంది. దేవుని మార్గం కష్టమైనదే కానీ అందులో ప్రభు తోడున్నాడు. కాబట్టి మనం దేవుని చిత్తం చేద్దాం. ప్రపంచానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్తుందో మనకు తెలియదు. ఎటువంటి అనౌన్స్మెంట్స్ ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు చేస్తావో అన్నది మనకు తెలియదు. ఏది ఏమి జరిగినా యేసయ్యతో నేనుంటే నాకు ఏ అపాయము రాదు, నా ప్రభు నా పక్షంలో ఉండి నన్ను కాపాడతాడు అన్న విశ్వాసంతో ప్రభు నీ చిత్తంలో నన్ను సాగనిమ్ము అని ప్రార్థన చేద్దామా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కంగారు పడిన ఆయన మేము తొందరపడి భయపడి తప్పటడుగులు వేయక తప్పుదారి పట్టక నీ చిత్తములో ఉండటకు నిలిచి ఫలించుటకు నీవు తోడుంటే అది అరణ్యమైన, అది ఎడారి అయినా అది ఫలిస్తుందని వికసిస్తుందని గుర్తించుటకు, ఇదిగో నేను ఒక గొప్ప కార్యము చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును అన్న నీ మాటను మేము నమ్ముటకు. ఎంతోమంది ఎన్నో రకాల ఆందోళనలో ఉంటుండగా ఒక పక్క లాక్డౌన్ తెరవబడిందని అందరికీ స్వేచ్ఛ వచ్చిందని సంతోషం ఉన్నప్పటికీ, గత దినాల్లో మేము అనుభవించిన పరిస్థితుల వల్ల ఎటువంటి కరువు కలుగుబోతుందో, జరుగుతున్న యుద్ధములను బట్టి ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నావో అని అయోమయ పరిస్థితుల్లో ప్రపంచం ఉంటుండగా మేమైతే నీ రొమ్మున ఆనుకునుటకు, నిన్ను ఆశ్రయించుటకు, నీ చిత్తములో ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, అదడగతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం యనదిన ధ్యానములు ఏకీభించిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనందుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు ఉంటే 9540417 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షులను ప్రార్థిస్తాను. మేము ఎప్పుడు సిద్ధంగా ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనందుగాక. Thank you.